ధనుసురాశి వారికి మానసికమైనటువంటి సంతోషంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను అందరూ అండదండగా నిలుస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు. మనసంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడతారు. ఏది దాని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, కొన్ని నష్టాలు కూడా చవిచూడాల్సి వస్తుంది. కొంతమంది విషయంలో అధికంగా వడ్డీ చెల్లించవలసినటువంటి పరిస్థితి రావటం మనోవేదన కారణమవుతుంది. ఏది ఏమైనా ఎన్ని విషయాలు ఎట్లా ఉన్నా కొన్ని శుభకార్యాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. విదేశాలు వెళ్ళడానికి, దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు, దానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రని, ఒక స్థాయిని తెలియజేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి అంతగా గొప్ప ఫలితాలు ఇవ్వవు. ఏదో గుర్తింపు పొందడానికి కష్టపడుతున్నాడు అనేటువంటి ఫీలింగు ఎదుటి వాళ్ళకి కలుగుతుంది. అలా కలగటం వల్ల మంచి చెడు మీరు నిర్ణయించుకొని ఆ ప్రకారం మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకొని నడుచుకోండి. చేసినటువంటి పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు అక్కడికొచ్చే మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఈ రాశిలో జన్మించిన వారికి సఫ్కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.